విజయ్ గారు, అంటే మొత్తంగానైతే ప్రభుత్వానికైతే క్లారిటీ లేదు, ప్రజలకు మాత్రం క్లారిటీ ఉంది అనే సంకేతాలు అయితే ఇటు వస్తున్నాయి, మరి దీనిపై మీరేమంటారు? ఈరోజు ఎస్ సోదరులు చెప్పినట్టుగా ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు 2024లో. ఎందుకంటే సి వన్స్ ద క్యాపిటల్ ఈజ్ ఆల్రెడీ డన్, ద ప్రైమ్ మినిస్టర్ హెస్ కమ్, ఆయన శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అమరావతి రాజధాని ఆ రోజు ఢిల్లీలో మాట్లాడేటప్పుడు ఏ విచ్ ఇస్ యువర్ క్యాపిటల్ అంటే ఆ రోజు అమరావతి రాజధానినే ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రాజధాని అంశాన్ని అది క్లారిటీగా తీసుకొని ఆ రోజు ఆయన ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి, మరి కళ్ళు మూసుకుపోయి ఏడుస్తా ఉన్నారా మరి ఏంటో తెలియట్లేదు వీళ్ళకి. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒక్కడికి కూడా అవగాహన లేనటువంటి మంత్రులు ఈరోజు రాష్ట్రానికి. దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రికే అవగాహన లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏదన్నా రాష్ట్రం కోసం దేశం కోసం ఏదన్నా పీకాడు అంటే ఏమీ లేదు ఇందులోనే. ఆయన గొప్పతనం ఏంటి అంటే ఒక ఆర్థిక నేరగాడుగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి, రాష్ట్ర ఖజానాని ఆయన తండ్రి హయాంలో దోచేసినటువంటి వ్యక్తి, ఈరోజు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రికార్డ్స్ అది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలు 151 సీట్లు ఈ ఫ్యాన్ కి చాలా స్పీడ్ హై స్పీడ్ పెట్టేశారు. అసలు ఆ హై స్పీడ్ లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే కళ్ళు ముళ్ళు కనబడకుండా రాష్ట్రం నా గుప్పట్లో ఉంది, నేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా చేయవలసినటువంటి వ్యక్తిని, నేనే నా ఇష్టం వచ్చినట్లు ఏలుతానని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, ఇందాక దొంగ లెక్కల ఆర్థిక మంత్రి, ఎందుకంటే ఆయనకి లెక్కలు రావు డోకలు రావు, ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఆర్థిక మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ అంటే దానికి ఒక హుందాతనం, దానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇలాంటి వ్యక్తులు మనకి ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పుకోనందుకే సిగ్గు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఒకటే రాజధాని విశాఖపట్నం అంటాడు. ఓకే రైట్, దట్స్ వాట్ వీఆర్ ఆల్సో సేయింగ్. ఒకటే రాజధాని దట్ ఈస్ అమరావతి, అది ఆల్రెడీ నిర్ణయించబడ్డది. ఈరోజు పోనీ కర్నూలు అంటా ఉన్నారు, విశాఖపట్నం అంటా ఉన్నారు, పోనీ ఏమన్నా దానికి శంకుస్థాపన ఏం చేశారా, పోనీ ప్రధానమంత్రిని పిలిచి దాన్ని ఆహ్వానించారా, పోనీ ప్రధానమంత్రి గారిని రమ్మని అది శంకుస్థాపన చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి దమ్ముంటే ఎవరన్నా వస్తారు? అసలు ప్రధానమంత్రి అన్నటువంటి వ్యక్తి ఆయన కాకుండా ఇంకొకరు ఎవరితో అన్న శంకుస్థాపన చేయిస్తారా వీళ్ళు? ఈరోజు కేవలం జనాల్ని మోసం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజల్ని ఇప్పటికీ ఇంకా మోసం చేస్తూ ఏం చెప్తారండి? ఒకడున్నాడు ఒక బచ్చ మంత్రి గడు గుడివాడ అమర్నాథ్, ఐటీ శాఖ మంత్రి. ఆ ఐటీ అన్నటువంటి వర్డ్ కి అర్థం తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు ఐటీ మంత్రి. ఐటీ మంత్రి అంటే కనీసం ఇప్పటికీ ఎన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేశాడో చెప్పమని చెప్పండి వీళ్ళకి దమ్ముంటే. ఎందుకంటే విశాఖపట్నం ప్రాంతం నా గాజువాక నియోజకవర్గంలో ఆయన ఉండేది నివాసం, అంటే అనకాపల్లి శాసనసభ్యుడు కావచ్చు. అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉన్నటువంటి వ్యక్తులు. మా తెలుగుదేశం పార్టీలోనే మేం భిక్ష పెడితే కార్పొరేటర్గా అయ్యి ఈరోజు ఏదో అవకాశం వచ్చి ఒక మంత్రి పదవి ఒక ఎమ్మెల్యే పదవి పారేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తిట్టడం కోసం తప్ప అంశంపై మన టాపిక్ రాజధానిపై మాత్రమే మాట్లాడండి, అలాగే కూడా వాడకూడదు మీరు. సిసి ఒక్క నిమిషం సార్, వీళ్ళకి ఆ లాంగ్వేజ్ లో మాట్లాడితేనే అర్థం అవుద్ది అనేది నేను మాట్లాడాను. సి ఐ డజంట్ వాంట్ టు స్పీక్ లైక్ దాట్. సి వీఆర్ ఆల్ వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, బట్ వీళ్ళకి మాట్లాడే సంస్కృతి అదే విధంగా మాట్లాడితే అర్థం అవుద్దని మాట్లాడాను తప్ప మాకు అలాగా మాకు ఒక క్రమశిక్షణ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది, ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఒక సంస్కృతి ఉన్నటువంటి పార్టీ మాది. కానీ ఈరోజు ఈ వైసీపీ అన్నటువంటి పార్టీ వచ్చాక, ఈ నకిలీ పార్టీ వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా మంత్రులు గాని ఉన్నటువంటి శాసనసభ్యులు గాని మాట్లాడుతున్నటువంటి భాష చూస్తూ ఉంటే సిగ్గేస్తా ఉంది. అంటే వీళ్ళకి అదే తరహాలో చెప్తే అర్థమవుద్ది అనేది, వి యూజ్డ్ వన్ ఆర్ టూ లాంగ్వేజెస్ ఇఫ్ ఇట్ ఇస్ ఇదైతే విఆర్ వెరీ సారీ టు సే దట్. కానీ నేను ఏమంటానంటే ఈరోజు బొగ్గన రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం అంటే దిస్ ఇస్ ఓన్లీ ద క్యాంప్ ఆఫీస్. ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఒకటి నేను అంటాను, తాడేపల్లి ఎక్కడుందండి? మరి ఇప్పుడు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నాడు? అదే రాజధాని కదా. మరి ఈయన బచ్చమంత్రి అంటాడు అమర్నాథ్, ఎక్కడ సీఎం కూర్చుంటే అక్కడే, ఎస్ మరి తాడేపల్లిలో కూర్చుంటే మరి అదే కదా రాజధాని, ఎందుకు మీకు మార్చాలి? మీరు కోర్టులకు మర్యాదలు ఎవరు, న్యాయమూర్తులకు మర్యాద ఎవరు? మీ ఇష్టాసారంగా మాట్లాడతారు అంటే మీ చేతిలో అధికారం ఉందనా?
5 సంవత్సరాలు ఉంటారు, ఈ రోజు లేదా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే పోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న వ్యక్తి కాదు కదా, ఏ చెంచెలు కూడా జైలు నుంచి వచ్చారు, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ప్రజలు అక్కడికే పంపించేస్తారు అనేది ఆయన క్లారిటీగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కానీ పెడితే 175 నియోజకవర్గాల్లో కుమార్ గారు ఆయనకి 151 సీట్లు వచ్చాయి. 151 సీట్లో క్యాల్కులేషన్ చెప్తాను చూడండి, ఒక్క సంఖ్య కాని పోతే 151లో 51 ఉన్నదే, ఒకటి చివరిని తీసేస్తే 15 సీట్లకే పరిమితం అయిపోద్ది. లేదు ముందు ఒకటి తీసేస్తే 51కే పరిమితం అయిపోయిన పరిస్థితి. లేదు ప్రజలు ఇంకా తిరస్కరించాలి అనుకుంటే మధ్యలో 5 తీసేస్తే 11 సీట్లకే పరిమితం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ రోజు విశాఖపట్నం వచ్చేస్తారు. వన్ మినిట్ రాజధాని ఇష్యూ దానికి సంబంధించిన మీరు క్యాల్కులేషన్స్ ఇవన్నీ కావు, మీరు వస్తే ఏం చేస్తారో చెప్పండి, మీరు గతంలో ఏం చేశారో చెప్పండి. అవి కాకుండా ఇవన్నీ మన క్యాల్కులేషన్స్ 151 కావండి, అది ప్రజలు ఇది కరెక్ట్ కాదు, మీరు ఏం చేస్తారో చెప్తే బాగుంటది. మరి యాంకర్ గారు మరి ఎందుకు అంత యాక్సెస్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. విజయ్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు చెప్పేది ఏం లేదు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పరిస్థితి తేవద్దు. ఎందుకంటే వీళ్ళు మోసంతోనే ఇప్పటి వరకు కూడా ఈ 3.5 సంవత్సరాలు దాటేసింది. ఇప్పటికీ ఇంకా మోసం చేద్దాం అంటే రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు ఒకటే నేను సింపుల్ గా చెప్తానండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అమరావతి రాజధానిగా ఉండాలి, ఇటు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఒక స్కేల్ మాదిరిగా తీసుకుంటే సెంటర్ పాయింట్ అమరావతి. అది అక్కడ ఢిల్లీ పెద్దలో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు అంటే ఇప్పుడు మరి వీళ్ళు ప్రధానమంత్రి గారిని అవమానిస్తున్నట్టే కదా. అక్కడ ఆయన శంకుస్థాపన చేశారంటే ఒక సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేస్తే మరి ఆయన అవమానించినటువంటి పరిస్థితే కదా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈ రోజు అది పక్కన పెడితే రెండోది అమరావతి రాజధాని రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు ఆ రోజు ఇదే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాలు కాదు అవసరమైతే ఇంకా 35,000 ఎకరాలు సేకరించండి దానికి నేను ఓకే చెప్తా ఉన్నానని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రెండో మాటకు వచ్చేసేటప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, ఒక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ ఒకటి మాట్లాడతాడు, అంటే ఆయన సింగిల్ క్యాపిటల్ అంటాడు, ఈయన 3 రాజధానులు అంటాడు, ఇంకొక ఆయన ఏమొచ్చి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. అంటే ఏంటి వీళ్ళు వీళ్ళకి క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈరోజు అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రైతులందరూ భూములు ఇచ్చి ఈరోజు గగ్గోలు పెడుతూ సుమారు 1000 రోజులు పైబడి వాళ్ళు దీక్షలు చేపడితే కనీసం ఒక్క శాసనసభ్యుడు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ అక్కడికి వెళ్ళి పరామర్శండి. ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాలు 29 గ్రామాల్లో సుమారు ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక దళిత ఐక్య వేదికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఈరోజు ముఖ్యమంత్రి గారి గోడు పెట్టుకున్నా వినలేనటువంటి పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఏ వాళ్ళకి ముఖ్యమంత్రి కాదా, వాళ్ళు ఓట్లేస్తే గెలలేదా వీళ్ళు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా వాళ్ళకి, అంటే ఏంటి దాగుడుమూటల ఆటలు. కేవలం ఏంటంటే విశాఖపట్నం ప్రాంతంలో 1000 ఎకరాలు భూదోపిడీలు జరిగాయో ఈరోజు సాక్షాత్ ఏటూ విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు అల్లుడు రోహిత్ రెడ్డి, రోహిత్ రెడ్డి సోదరుడు సరచంద్రారెడ్డి, ఆ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి. ఈరోజు మేము క్లియర్ గా మా దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. ఈరోజు 1000 రిజిస్ట్రేషన్లు విశాఖపట్నం ప్రాంతంలో జరిగాయి. ఈరోజు 25,000 కోట్లకు విశాఖపట్నాన్ని తాకట్టు పెట్టించినటువంటి పరిస్థితి ఈరోజు. దేనికోసం ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు వీళ్ళు, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే క్లారిటీ, తెలుగుదేశం పార్టీ స్టాండు, అమరావతి రాజధాని. రేపు 2024 అధికారం వచ్చిన వెంటనే మళ్ళా అధిక రాజధానిని కొనసాగిస్తాం. అమరావతి రాజధాని పోలవరాన్ని కూడా టేకప్ చేస్తాం. కొనసాగించేది అమరావతి ఉంది కదా, మళ్ళీ కొనసాగించేది. నేనంటుంది కొనసాగించడం కాదండి, అంటే నేను అంటుంది అమరావతి ఏదైతే చెప్పండి ముఖ్యమంత్రి సీట్ అది ముఖ్యమంత్రి సీట్ అనేది అక్కడ ఉంటుంది, ఎక్కడైతే శాసనసభ ఉంది ఎక్కడ అయికుంటో అక్కడే ఉంటుంది, అక్కడే పరిపాలన ఉంటుంది, ఆయన అవసరిస్తూ ఉంటే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ భైరాజ్ సింగ్ షెకావత్ జోధ్పూర్ వెళ్ళిపోయి అక్కడ ఉంటే ప్రెసిడెంట్ టోల్డ్ రాష్ట్రపతి గారు చెప్పారు ఇక్కడ కాదు మీరు ఉండవలసింది అక్కడ, ఇట్ ఈస్ బీన్ టోల్డ్.